పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జగిత్యాల జిల్లా మూడోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించడం కలెక్టర్ శరత్ ఆనందం వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 2016-17లో 97.35%, 2017-18లో 97.56%, 2018-19లో 99.73%తో హ్యాట్రిక్ సాధించిన జగిత్యాల జిల్లాను పదవ తరగతి పరీక్షా ఫలితాల చరిత్రలో లెక్కించదగ్గది. సమిష్టి కృషి ఫలితం ఉపాధ్యాయ వర్గానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్గా తన హయాంలో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాంటి పదవ తరగతిలో ఉత్తీర్ణత చెందడం ఒక మెట్టు లాంటిదన్నారు. ఈ పరిస్థితిలో జగిత్యాల జిల్లా అన్ని రంగాలతో పాటు విద్యారంగంలో సైతం ముందుంచాలన్న లక్ష్యమే పదవ తరగతి ఫలితాల వరుసగా మూడోసారి రాష్ట్రంలో ముందుండి 2016-17లో 97.37%, 2017-18లో 97.56%, 2018-19లో 99.73%తో హ్యాట్రిక్ సాధించిందన్నారు. విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. కాగా ఈ ఫలితాల సాధనలో తాను ఒక పవిత్ర లక్ష్యంతో తలపెట్టిన ఉత్తేజం కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని, ఈ కార్యక్రమం కోసం సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫున, ఆల్ డిపార్ట్మెంట్, ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మాకు ఇన్స్పిరేషన్. సో ఆ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే ముందు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు ఫైనాన్షియల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి మిగతా డిపార్ట్మెంట్కి ఎస్, మేము మొదటి స్థానంలో నిలిచాం, మీరు కూడా మీ స్కీమ్లో మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పారు. సో వెరీ గుడ్. ఎస్, 3 సంవత్సరాలు మనం అనుకుంటే అవుతుంది, అనుకోవాలంటే పెట్టదు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో జగిత్యాల జిల్లా తెలంగాణలోనే మూడవసారి మొదటి స్థానం వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో, మరి జగిత్యాల జిల్లా మొదటి స్థానం వచ్చినందుకు యాజ్ ఏ ఎంఈఓ అర్బన్ అందరికీ కృతజ్ఞత తెలుస్తున్నాను. అదేవిధంగా ఇటు రిజల్ట్కు రావడానికి గౌరవ కలెక్టర్ గారి ప్రోత్సాహం చాలా ఉంది. అదేవిధంగా సారి యొక్క టీచర్స్ ఇవ్వడం కావచ్చు, పునరుత్తేజం కావచ్చు, సారు ఎంటదెంట ప్రణాళికలు రచించి వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మరి ఎంఈఓలు, టీచర్సు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ మరి పార్టిసిపేట్ అయ్యి
మరి చక్కటి రిజల్ట్ ఈరోజు తీసుకురావడం జరిగింది. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కన్వీనియర్ గారు నీతులు 99.73 రిజల్ట్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక ప్రణాళిక ప్రకారం డిఓ గారి ఆదేశాల ప్రకారము మేము కూడా ప్రతి పాఠశాలను సందర్శించి మాకు కేటాయించిన అడాప్షన్ ఆఫీసర్గా కావచ్చు, అదేవిధంగా 10th క్లాస్ పిల్లలను చాలామంది పిల్లలను మోటివేట్ చేయడం జరిగింది. అంటే వారంలో 2 మీటింగ్లు పెట్టుకుంటూ మండల లెవెల్లో మరియు పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక మీటింగ్లు పెట్టి మరి ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయులను, సబ్జెక్ట్ టీచర్లను అందరినీ మోటివేట్ చేయడం వల్ల ఇవాళ మనం సాధించడం జరిగింది. మరి సాధించినటువంటి రిజల్ట్కు వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషిస్తూ ఈరోజు ఎస్ఎస్సి ఫలితాల్లో మరి రాష్ట్ర స్థాయిలో మన జగిత్యాల జిల్లా మరొకసారి హ్యాట్రిక్తో పాటు స్టేట్ మొదటి స్థానం అనేటువంటి సాధించడం జరిగింది. ఈసారి 99.73 అనేటువంటిది సాధించడం గొప్ప మరి అదొకటి విజయం అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2016-17లో మరి 97.35 అనేటువంటిది, అగైన్ మరి 97.56 అనేటువంటిది, మన రికార్డును మనమే మరి ఒకసారిగా బ్రేక్ చేసుకుంటే ఈసారి 99.73 సాధించడం అంటే దీని వెనుకల మరి మరి కలెక్టర్ గారు అనేటువంటిది మరి మార్గ నిర్దేశకత్వం, తాను సూచించినటువంటి సూచనల మేరకు మరి జిల్లా యంత్రాంగం కూడా ఆచరణలో పెట్టడం అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లా మరి విద్యాధికారిగా నేను 3 సంవత్సరాలుగా ఉండడం, మరి సార్ కింద కూడా పనిచేయడం అనేటువంటిది అది నాకు లభించినటువంటి సువర్ణ అవకాశం. అది దానికి అనుగుణంగా మరి మా జిల్లాలో మరి ఏదైతే మరి సారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మా ప్రధాన ఉపాధ్యాయులు అంతా కూడా కష్టపడి జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి చేయడం జరిగింది. అదేవిధంగా దీని సూచన దీనికి అనుగుణంగా మరి మిగతా డిపార్ట్మెంట్ సార్ అయితే ఏదైతే ప్రోత్సాహం అనేటువంటిది లభించడం అనేటువంటి సార్ చెప్పడం, సారే మరి దానికి ప్రతిదీ ప్రతి అంత ఎనికిలా సార్ ఉండి ప్రోత్సహించడం నిజంగా చాలా గొప్ప విషయం చెప్తున్నాను. అంతేకాకుండా మరి ఈ విజయం వెనుకల ఏదైతే సారు మా డిపార్ట్మెంట్కి సపోర్ట్ అనేటువంటి వివిధ అంశాలు సపోర్ట్ చేయడం జరిగింది. టీచర్స్ లేని చోట టీచర్ అనేటువంటిది ఇవ్వడం, అదేవిధంగా మరి సబ్జెక్ట్ వైజ్ కూడా టీచర్లు అనేటువంటిది మీటింగ్లు ఇన్వైట్ చేయడం, చివరి మినిట్ దాకా కూడా మరి రివ్యూస్ అనేటువంటివి జరిగినాయి. ఎందుకంటే తన నుంచి ఏ సపోర్ట్ కావాలనో మరి టీచర్లనే ప్రత్యేకంగా అడగడమనేటువంటిది చేయడం, చివరి మినిట్ దాకా సపోర్ట్ అనేటువంటి లభించడం జరిగింది. కాబట్టి ఈ జయవెనికల్ మా సార్ అనేటువంటిది ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి బాయ్స్ 6486 మంది, గర్ల్స్ 6711 మంది, టోటల్గా 13,197 మంది అప్పీర్డ్ కావడం జరిగింది. ఇందులో మరి టోటల్గా మరి బాయ్స్ 6467 మంది పాస్ కావడం, గర్ల్స్ కూడా 6695 మంది పాస్ కావడం, మరి టోటల్గా 13,162 మంది పాస్ అవడం జరిగింది. అంటే 13,197 గాను ఎస్ సార్, ఇందులో 99.73% మనం ఉంది. అదేవిధంగా మరి మిగతాది కూడా స్కూల్ వైజ్గా ఎన్ని 100% సాధించాం, తర్వాత జీపీలు అనేటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. జగిత్యాల జిల్లా 3వసారి కూడా ఎస్ఎస్సి ఫలితాల్లో మొదటి స్థానం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీని క్రెడిట్ గోస్ టు సబ్జెక్ట్ టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, డిఈఓ గారు అండ్ వారి అసోసియేషన్స్ సభ్యులు, అధ్యక్షులు అందరికీ. ఈ సాధించటం వెనకాల జగిత్యాల జిల్లాను జిల్లాగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు కావడం, చిన్న జిల్లాలు ఏర్పాటులో భాగంగా 2016-17 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో అక్టోబర్లో జగిత్యాల జిల్లా ఏర్పాటైంది. ఆ రోజు అందరం ఒక టీం మెంబర్గా, కలెక్టర్ కూడా ఒక టీం మెంబర్గా అందరం కలిసి మరి ఉన్న సిచ్యువేషన్ని మార్చాలి, 65-75% వరకే మన రిజల్ట్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి అనేది చాలా కీలకం, ముఖ్యంగా ఈ 75%లో కూడా ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో తక్కువ ఉన్నాయి. మరి మనం చాలా క్వాలిఫై ఉన్న టీచర్స్, మనం దేంట్లో తక్కువ అని అనుకొని మరి మనం దీనికి ఏదైనా చేయాలంటే మా టీచర్స్ అందరూ కలిసి కార్యక్రమం ఉత్తేజం అనే పేరు కార్యక్రమం నామకరణం చేసి వారు 2 గంటలు
ఉదయం ఒక గంట బియాండ్ స్కూల్ అవర్స్ అండ్ సాయంత్రం కూడా ఒక గంట వాలంటీరీగా వారు చదువు చెప్పటానికి టెస్టులు పెట్టడానికి సబ్జెక్ట్ టీచర్లో మెటీరియల్ తయారు చేయడానికి వారు ముందుకొచ్చి మరి ఏం సపోర్ట్ కావాలంటే వాళ్ళు ముందుకొచ్చారు. దీంట్లో ఏం సపోర్ట్ కావాలంటే సార్ సాయంత్రం స్కూల్ అవర్స్ తర్వాత పిల్లలు ఒక రెండు గంటలు కూర్చోవాలి, ఆ శక్తి ఉండటం లేదంటే స్నాక్స్ లాంటి ప్రొవిజన్, ఆ టిఫిన్ లాంటి ప్రొవిజన్ మనం ఖచ్చితంగా పెట్టాలంటే 20-25 lakhs ఖర్చు అవుతుందంటే మరి ఆ రోజు నుంచి మరి మొబిలైజ్ చేయటం, ఇక్కడ టీచర్స్ మొబిలైజ్ చేశారు, అక్కడ గ్రామస్తులు మొబిలైజ్ ఇచ్చారు, గ్రామ పెద్దలు ఇచ్చినారు, అదేవిధంగా దాతలు ఆ తల్లిదండ్రులు కూడా కొంత డబ్బులు ఇచ్చినారు. దాని ద్వారా 5 నుంచి 6 రూపాయలు ఒక విద్యార్థికి విద్యార్థులకు ఖర్చు అయితే మరి దాని ప్రకారం మనం స్పెండ్ చేయటం జరిగింది. సో ఆ ఉత్తేజం కార్యక్రమం ఆ విధంగా మనం తీసుకురావటం వలన 2016-17 సంవత్సరంలో 97.35% రిజల్ట్స్ మనకు వచ్చినాయి. మరి దాన్ని పరంపర మరి ఒకసారి సక్సెస్ అయినాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం ముందు నుంచి తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి మళ్ళీ ఉత్తేజం కార్యక్రమం మరి అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్ళి మరి 2వ సంవత్సరం కూడా 97.56% రిజల్ట్స్ వచ్చినాయి. మరి 3వ సంవత్సరం చూస్తే 2018-19లో మనం 99.73% అంటే చరిత్రలో లిఖించదగ్గరగా మేమైతే మా టీచర్లు ఆ విధంగా చేశారు. మరి సబ్జెక్ట్ టీచర్స్ కష్టపడ్డారు, ఆగస్టు నుంచి కష్టపడ్డారు, దాని ఫలితంగా ఈరోజు మరి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నిజంగా వారికి అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. దీనిలో భాగంగా మనం 2016-17 సంవత్సరంలో మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఇన్సెంటివ్, ఇన్స్పిరేషన్ ఉండాలనే ఉద్దేశంతో మరి అప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో కూడా డ్యూయల్ డెస్క్స్ ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ మేడం గారు కూడా మరి సింగరేణి కాల్సిన డబ్బులు తీసుకొచ్చి 100% ఏదైతే రిజల్ట్స్ సాధించలేయో వారికి మనం డిఎల్ఎస్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అన్ని హై స్కూల్లో 100% రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి. సో దాంతో భాగంగా ఇప్పుడు చూస్తే ఒకప్పుడు డ్యూయల్ డెస్క్ లేని హై స్కూల్స్ ఈరోజు అన్ని స్కూల్లో డ్యూయల్ డెస్క్స్ ఉన్నాయి. మనం మేము ఎగ్జామ్ రాసినప్పుడు తిరుగుతూ ఉంటే అందరూ డ్యూయల్ డెస్క్ మీద ఎగ్జామ్ రాసినారు. సో ఆ విధమైన సపోర్ట్ కూడా మనకు మన గౌరవ ఎంపీ మేడం నుంచి, అదేవిధంగా ముఖ్యంగా మంత్రివర్యులు ఉప్పల ఈశ్వర్ గారు అయితే వారి వారి కాన్స్టిట్యూన్సీలో మండలాల్లో ప్రత్యేకంగా స్వయంగా ఆయన కూడా మాతో పాటుగా వారు కూడా రివ్యూ చేశారు. సో ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి, ప్రతి హై స్కూల్ 100% రిజల్ట్స్ రావాలి అని చెప్పి వారి చేతనైంత వారు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ ట్రస్ట్ నుంచి కానీ మరి అవన్నీ సపోర్ట్ చేస్తే ధర్మపురి కాన్స్టిట్యూన్సీ కూడా చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. ఈ జగిత్యాల జిల్లాలో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎంపీ మేడం గారు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమం మనది, మన జిల్లాది, మనం అందరం సహకారం చేసుకోవాలి, ఒక టీమ్గా ఉండాలి అని చెప్పి అందరూ సహకారం చేశారు. వారికి అందరికీ నా యొక్క అభినందనలు. ఇదే కాకుండా మరి ప్రెస్ ఫ్రెండ్స్ కూడా చాలా ముందుకు వచ్చినారు. మేము ఈ చిన్న కార్యక్రమంలో ఇంత జరిగింది, ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఉత్తేజం కార్యక్రమంలో భాగంగా వారి ఇంటి నుంచి 20 మంది పిల్లలుంటే ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పి భోజనం టిఫిన్ తయారు చేసుకుని ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ స్కూల్లో. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మోటివేట్ అయ్యే విధంగా మరి మా ప్రెస్ ఫ్రెండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా టీచర్లు ఎప్పుడైతే మేకప్ కాల్స్ ఇస్తారో వారికి ఆ మేకప్ కాల్స్ని కూడా దానికి రెస్పాన్స్ అయి వారి పిల్లలకి చదివించడం, అదేవిధంగా ఆ పిల్లలకి లేపి చదివించడం, వీళ్ళు ఇచ్చిన లెసన్స్ని చదివించుకొని రావటం, మరి అదేవిధంగా వారిని రెగ్యులర్గా పంపించే విధంగా, స్కూల్కి పంపించే విధంగా మోటివేట్ చేయటం, ఎప్పుడు ఆ విధంగా కూడా పేరెంట్స్ కూడా చాలా ముందుకు వచ్చినారు ఆన్ ది హోల్. సో ఇది అందరం కలిసి ఈవెన్ మైసెల్ ఒక టీమ్ మెంబర్గా వాళ్ళతో ఉన్నాం. సో ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్స్,
అదేవిధంగా హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, డిఈఓ వారందరూ ఒక టీమ్ లీడర్గా పనిచేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఇట్స్ చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, మూడు సంవత్సరాలు వరుసగా జగిత్యాల జిల్లా చిన్న ఏర్పాటు దగ్గర నుంచి మనం వరం ఈ విజయ పరంపర నడుస్తూ ఉంది. సో దీన్ని ఇంకా మరి వారి బాధ్యత ఖచ్చితంగా ఇది ఒకసారి ఎందుకంటే 99.73% అంటే ఆల్మోస్ట్ ఈ నియర్ టు 100%. ఆ విధంగా ఎస్ఎస్సి అనేది కీలకం, మీకు అందరికీ తెలుసు. ఎస్ఎస్సి తర్వాత ఊరు నుంచి బయటకు వస్తారు కాబట్టి అలాంటి మీద ఫోకస్ పెట్టాం మా టీచర్స్ ద్వారా. సో వాళ్ళందరూ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా వారందరికీ నేను ధన్యవాదాలు మీ ద్వారా నేను తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.